వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు సీఎం జగన్ పై ఏదో ఒక రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రఘురామకు అనుకోని సంఘటన ఎదురైంది ఎప్పుడు సీఎం జగన్ ఎదురు దాడి చేస్తుంటే అది మామూలుగా ఉండేది కానీ ఇప్పుడు ప్రధాని మోడీ ఆయనకు షాక్ ఇచ్చారు సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం లేకుండా చేసి ఊహించని షాక్ ఇచ్చారు రఘురామ సొంత నియోజకవర్గం భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన రాకుండా చేశారు వాస్తవానికి మోడీ భీమవరం పర్యటనకు హాజరు కావాలని రఘురామ చాలా అనుకున్నారు కానీ కథ అడ్డం జరిగింది విచిత్రంగా ఈ కార్యక్రమం ఆహ్వానితుల జాబితాలో రఘురామ కృష్ణంరాజు పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామను రానివ్వకుండా ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నించినట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది రాజు సభకు వస్తే ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి స్థానిక క్షత్రియ సంఘం నేతలకు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది ఆహ్వానం లేకపోయినా వెళ్దామని రైలు ఎక్కిన రఘురామ్ బేగంపేటలోనే అర్ధాంతరంగా దిగిపోయారు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలను వివరించారు ఇన్నాళ్ళు వైసీపీకి దూరంగా ఉంటూ సీఎం జగన్ పై ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న రఘురామ ఇప్పుడు బీజేపీకి దూరంగా జరిగారా లేక ఆ పార్టీని దూరంగా ఉంచుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది మోడీ సభకు ఏర్పాట్లకు సంబంధించి బీజేపీ వైసీపీ రెండు సంయుక్తంగా నిర్వహించాయి మరి వైసీపీ సూచనల మేరకే ఆయన్ను దూరంగా ఉంచిందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి బీజేపీ వైసీపీ షాక్ తో రఘురామకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది సందు దొరికితే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి చాడీలు చెప్పే రఘురామ ఇప్పుడు మరెవరికి ఫిర్యాదు చేస్తారోనని అనుకుంటున్నారు అందరికీ నమస్కారం నిన్న చాలా విషయాలు చెప్పుకున్నాం ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా చాలా ఉండిపోయాయి ప్రధానమంత్రి గారి స్పీచ్ తర్వాత చూడటం జరిగింది చాలా అద్భుతంగా గడ్డి పెట్టారు మా ప్రభుత్వానికి కానీ వీళ్ళకి ఏదైనా ఇప్పుడు రఘురామకు క్లిష్ట పరిస్థితులే ఉన్నాయని రాజకీయంగా వైసీపీ కోలుకోలేని దెబ్బతీసిందని ప్రచారం జరుగుతోంది